నెల్లూరు నగరంలో బుధవారం తెలుగుదేశం పార్టీ చేపట్టిన శాంతియుత ర్యాలీలో పాల్గొన్న 16 మంది నాయకులపై చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరులో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ర్యాలీకి పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత నాయకులకు ముందే చేరవేశారు. అయినప్పటికీ ర్యాలీని నిర్వహించడంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. ఈ కేసుల్లో ఏవన్ గా రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి పేరు చేర్చుతూ టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పాసం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, నెలవల సుబ్రహ్మణ్యం, కంభం విజయరామరెడ్డి, పనబాక భూలక్ష్మి, మానిపడి సుబ్బనాయుడు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, రాజా యాదవ్, చేజర్ల వెంకటేశ్వరరెడ్డిపై కేసులు పెట్టారు. అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు మనుకురాంతరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్యలపై కూడా కేసులు నమోదు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉందని చెప్పిన టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు కన్నీరు చేశారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.